హాయ్ నమస్తే, శ్రీ మయూర్ హబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ట్రెడిషనల్ హబ్తో మీ ముందుకు వస్తున్నాం. దసరా దీపావళి పండుగల మధ్యలో వచ్చే పండుగ అట్లతది. దీనిని అట్లతదియా అని కూడా అంటారు. ఇంకా చంద్రోదయ ఉమార్వతం అని కూడా పిలుస్తారు. ఈ వచ్చే మంగళవారమే అట్లతది. మరి అట్లతది పండుగకు సంబంధించిన విశేషాలు మీకోసం. అట్లతద్దిని అట్లతదియా చంద్రోదయ ఉమార్వతం అని కూడా అంటారు. ఈ నోమును ఆశ్వయుజ బహుళ తది అనాడు చేస్తారు. వయోభేదం లేకుండా స్త్రీలందరూ ఈ వ్రతాన్ని నోచుకుంటారు. అట్లతదియకు ముందు రోజు ఆడపిల్లలంతా ఒకచోట చేరి కాళ్లకు చేతులకు గోరింతకు పెట్టుకోవడం ఆనవాయి. తెల్లవారితే అట్లతద్ది. తదియ రోజు సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి తలారా స్నానం చేసి గోంగూర పచ్చడి, నువ్వుల పొడి, ఉల్లిపాయ పులుసు, గడ్డ పెరుగుతో కమ్మగా భోంచేస్తారు. తర్వాత తాంబూలం వేసుకుని పొలంలోనో పెరట్లోనో గుడి దగ్గరో చెరువు గట్టునో చెట్లకు ఉయ్యాల వేసుకుని ఆడుకుంటారు పాడుకుంటారు. అట్లతద్దోయ్ ఆరట్లోయ్ ముద్దపప్పోయ్ మూడట్లోయ్ అంటూ అమ్మాయిలు చేసే హడావిడి అంతా ఇంత కాదు. ఊగినంతసేపు ఉయ్యాలలు ఊగి, ఆడినంతసేపు ఆటలాడి అమ్మవారికి నైవేద్యాలు పెట్టి ఆనందంగా ఇళ్లకు చేరతారు. సాయంత్రం చేసే ఉమాదేవి వ్రతానికి ఏర్పాట్లు చేసుకుంటారు. అట్లతద్ది నోము. ఆ పరమేశ్వరుడిని పతిగా పొందడం కోసం పార్వతీదేవి ఈ వ్రతాన్ని ఆచరించిందని పురాణ కథనం. గౌరీదేవి శివయ్యను మనువాడాలనే కృత నిశ్చయంతో ఉందని త్రిలోక సంచారి అయిన నారదుడు తెలుసుకున్నాడు. ఆమె కోరిక తీరాలంటే అట్లతద్ది వ్రతం చేయాలని సూచించడమే కాకుండా ఆయనే పురోహితుడుగా మారి దగ్గరుండి ఈ క్రతువును చేయించాడు అంటారు. ఇది స్త్రీలు సౌభాగ్యం కోసం చేసుకునే వ్రతం. పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం చంద్రదర్శనం తర్వాత ఉమాదేవిని భక్తిగా పూజించి అట్లు నైవేద్యంగా సమర్పిస్తారు. ఇక్కడ 11 అట్లు నైవేద్యముగా పెట్టి ముత్తైదువులకు అలంకరణ చేసి 11 అట్లు 11 ఫలాలు వాయినముగా సమర్పించడం అట్లతద్ది పూజ యొక్క ప్రత్యేకత. అట్లతద్ది నోము కథ చెప్పుకొని 11 మార్లు ఉయ్యాలలు ఊగడం, గోరింతాకు పెట్టుకోవడం ఈ పండుగలోని విశేషం. అందుకే ఈ పండుగను ఉయ్యాల పండుగ అని కూడా పిలుస్తారు కొన్ని ప్రాంతాలలో. ఇక అట్లతద్ది పండుగలోని అంతరార్థం. అట్లతద్ది నోములు ప్రధాన పాత్ర అట్లదే. అయితే అమ్మవారికి అట్లును నైవేద్యంగా పెట్టడంలో ఓ అంతరార్థం దాగుంది. నవగ్రహాల్లో కుజుడికి అట్లంటే మహాప్రీతి. అట్లను నైవేద్యంగా పెడితే జాతకంలో ఏవైనా కుజదోషాలుంటే పోతాయని చెబుతారు. మినుములు బియ్యం కలిపి అట్లు తయారు చేస్తారు. ఇందులో మినుములు రాహువుకు, బియ్యం చంద్రుడికి ప్రతీకలు. ఈ రెండింటినీ కలిపి దానం ఇవ్వడం వల్ల గర్భదోషాలు ఏమైనా ఉంటే తొలగి మంచి సంతానం కలుగుతుందని నమ్మకం. ఆధునిక కోణంలో చూసినా ఇవి అమ్మాయిలకు శక్తినిచ్చే ఆహారంగా ఉపయోగపడుతుంది. ఈ నోములు వ్రతాలు మన సాంప్రదాయాన్ని మరో తరానికి అందించేలా చేస్తాయి. అన్నింటినీ మించి ఒకరికి ఒకరు సహాయపడటం, ఉన్నదాన్ని అందరూ పంచుకొని తినడం మొదలైన వాటి వెనుకున్న పరమార్థం సామాజిక సంబంధాలను పటిష్టం చేయడం, అనుబంధాలను పెంపొందించడమే పండుగల యొక్క ముఖ్య ఉద్దేశ్యం. అట్లతద్ది పండుగ రోజు మనం చేసుకునే వంటకాలతో ఈ వారం మీ ముందుకు వస్తుంది శ్రీ మయూరి హబ్ ఛానల్. అలాగే ఎప్పుడూ మనం చేసుకునే విధంగానే కాకుండా అట్లును వెరైటీగా మన ఇంటిళ్ళపాది ఇష్టంగా తినేలా ఎలా తయారు చేసుకోవాలో ఆ వీడియోస్తో మీ ముందుకు వస్తాం శ్రీ మయూరి హబ్ ఛానల్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరొక వీడియోతో మీ ముందుంటాం. మీ మా శ్రీ మయూరి హబ్ ఛానల్.